బిగ్ బాస్ హౌస్లో మణికంఠ ఈ వారం చిత్ర విచిత్రమైన ఒక స్ట్రాటజీస్ వాడాడా, లేకపోతే తన నేచర్ ఏమైనా అయిందా, లేకపోతే తనకి ఏమైనా పర్సనల్ హెల్త్ ప్రాబ్లం వచ్చిందో తెలియదు, కానీ పూర్తిగా మణికంఠ క్లాన్ కూడా మారిపోయాడేమో అనిపించింది. అసలు జరిగిన విషయం ఏంటంటే, ఓవర్ స్మార్ట్ చార్జర్స్ వర్సెస్ ఓవర్ స్మార్ట్ ఫోన్స్ టాస్క్ పూర్తయిపోయింది అనమాట. అయితే ఈ టాస్క్ మొత్తంలో కూడా మణికంఠ స్టార్టింగ్ ఆఫ్ ది గేమ్ నుంచి నేను ఆడలేను, ఫిజికల్ అయితే నేను ఏం చేయను, చేతులు కాళ్ళు ఫ్రాక్చర్ చేయించుకుని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళాలా, నాకు ఆడినంత వరకే నేను ఆడగలను, ఆ తర్వాత నేను గివ్ అప్ ఇచ్చేస్తాను, కావాలంటే మీరు నన్ను తీసేసేయండి క్లాన్ నుంచి అంటూ మాట్లాడటం జరిగింది. ఇదే విషయాన్ని అక్కడ రాయల్ క్లాన్స్ వాళ్ళు కూడా విన్నారనమాట. ఆట పూర్తయిపోయిన తర్వాత ఈ ఫోటోలో చూసినట్టయితే మణికంఠ రోహిణి ఎదుర్కొండగా కింద కూర్చుంటాడు అనమాట. అయితే వీళ్ళందరూ రాయల్ క్లాన్స్ వాళ్ళు, అంటే మన నైని పావని, హరితేజ, రోహిణి, తేజ, గౌతమ్ అందరూ ఉంటారనమాట. అయితే వాళ్ళందరూ అంటారు, ఏమైంది మణి నీకు, నువ్వు ఎందుకు అసలు ఆడవు, అలా నేను గివప్ ఇచ్చేస్తా, నేను కండ బలం లేదు, నాకు బుద్ధి బలం లేదు, నాకు ఏ బలం లేదు అంటే అది కరెక్ట్ కాదు మణి అంటే. అప్పుడు మణికంఠ అంటాడు, నేను కొంచెం లావు ఉండుంటే బాగుండేది అని చెప్పేసి అంటాడు అనమాట. యాక్చువల్లీ మణికంఠ అసలు ఓజీ క్లాన్స్ తో కూర్చోవట్లేదు, రాయల్ క్లాన్స్ దగ్గరే ఉంటున్నాడు అనమాట. ఓజీ క్లాన్ వాళ్ళందరేమో మణికంఠ ఎందుకు ఇంత వర్స్ట్ గా ఆడాడు గేమ్, కరెక్ట్ గా ఆడి ఉండొచ్చు కదా అంటూ మాట్లాడుకుంటున్నారు. అయితే మణికంఠని హరితేజ అండ్ నైని పామని అంటారనమాట, మణికంఠ నువ్వు ఏం చేసినా కూడా అది గేమ్ లో భాగమే, నీకు కండబలం అక్కర్లేదు, మమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుని ఉండొచ్చు, మాకు ఏదైనా డీల్స్ ఇచ్చి ఉండొచ్చు, నువ్వు ఫైటింగ్ చేస్తున్నప్పుడు పక్కకి వెళ్ళి ఉండొచ్చు, నువ్వు అసలు గేమే ఆడలేదు, నీ ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి హరితేజ కొంచెం బుద్ధి చెప్పింది అనమాట. అంటే సలహా ఇస్తూనే బుద్ధి చెప్తుంది. అంతే కదా, ఇప్పుడు గేమ్ అంటే కొట్టేసుకుని ఎత్తేసుకుని ఫిజికల్ గా ఉంటేనే గేమ్ కాదు కదా, అలా అనుకుంటే ఫిజికల్ లో స్ట్రాంగ్ అయిన పృథ్వీకే ట్రోఫీ ఇచ్చి పంపించేస్తారు, అలా కాదు కదా. అయితే నువ్వు ఏదైనా ఒక మంచి ఐడియా చెప్పినా, లేకపోతే ఏదైనా డీల్ మాట్లాడుకున్నా బాగుండేది, నీ క్లాన్కి అది ఉపయోగపడేది, నీకు ఉపయోగపడేది, నువ్వేమో నీకు అవసరమైనప్పుడు క్లాన్ అనుకున్నావు, లేదంటే నేనేం చేయననే వెళ్ళిపోయావు, ఇది కరెక్ట్ కాదేమో మనకంట అని అనుకుంటూ వీళ్ళు అంటారు, ఇంకొక 2 రోజులు ఉండాల్సింది గేమ్ అంటే, ఇంకొక 2 రోజులు ఉంటే నేను చచ్చిపోయి ఉండేవాడిని, నాకు అసలు నా నా ఇది పనిచేయట్లేదు, నాకు లో బీపీ వచ్చేసింది అంటూ తన హెల్త్ ప్రాబ్లమ్స్ చిట్టా బయట పెడతాడు అనమాట. నాకు తెలిసి మరి ఈ వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారు ఖచ్చితంగా మణికంఠను వేసుకుంటారేమో అనిపిస్తుంది ఈ వారం ఆటను చూస్తే.